నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధికలు గెస్టులుగా వచ్చినటువంటి తాజా ఎపిసోడ్ వచ్చేవారం స్ట్రీమింగ్ అవబోతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి అన్నట్లుగా కీర్తించాడు. ఈ విషయమై ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ ఒక్కరూ స్పందించలేదు. అదే మాట యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ఉంటే ఇప్పటికే రచ్చరచ్చ చేసేవారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని కొందరు ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీకి చెందినవాడే కాదంటూ విమర్శలు గుప్పించేవారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ని ఎలా పొగుడుతారు అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మాటలతో దూషించేవారు. కానీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదు. అసలు అది తప్పే కాదు అన్నట్లుగా చాలామంది చూస్తున్నారు. ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఎన్టీఆర్ వీరాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకు ఒక న్యాయం, ఎన్టీఆర్కి ఒక న్యాయం ఎందుకంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే బాలకృష్ణ ఆహా ఓటీటీలో కండక్ట్ చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ షోలో తాజాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మనకు పొగడతలైతే కురిపించారు. ఈ అంశం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్సు తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు.